కరోనా వైరస్ తో ప్రపంచం మొత్తం మీద 1,87,17,086 కేసులు ఉండగా వారిలో 7,04,635 మంది మరణించారు. 1,19,36,196 మంది కోలుకున్నారు. ఇండియాలో ఈ రోజు వరకు 19,14,749 కరోనా కేసులు ఉండగా వారిలో 39,892 మంది మరణించారు. 12,82,917 మంది కోలుకోగా మిగిలిన వారు చికిత్స తీసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో 173,438 కేసులు ఉండగా 1,604 మంది మరణించారు. 92,730 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మిగిలినవి యాక్టివ్ కేసులు. తెలంగాణలో 70,958 కేసులకు గాను 576 మంది మరణించారు. 50,814 మంది కోలుకోగా మిగిలిన వారు చికిత్స పొందుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది హిందువుల చిరకాల కోరిక నెరవేరింది. అయోధ్య రాముడి మందిర నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం పూర్తయింది. ప్రధాని మోడీ చేతుల మీదుగా భూమి పూజ జరిగింది. యూపీ గవర్నర్ ఆనంద్ బెన్ పటేల్, సీఎం యోగి ఆదిత్యనాథ్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, రామమందిరం ట్రస్ట్ చైర్మన్ నృత్య గోపాల్ దాస్ మహారాజ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో సాధువులు హాజరయ్యారు. వేద మంత్రోచ్చరణల మధ్య భూమి పూజ కన్నుల పండుగగా జరిగింది. కృష్ణానది నీటిని అదనంగా తీసుకునేందుకు ఏపీ ప్రభుత్వం తలపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం ఉత్తర్వులు రద్దు చేయాలని, టెండరు ప్రక్రియ చేపట్టకుండా చూడాలంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఏపీ ప్రభుత్వం కనుక ఈ ప్రాజెక్టును నిర్మిస్తే తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతుందని, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులతో పాటు ఇతర ప్రాంతాలకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని తెలంగాణ ప్రభుత్వం గతంలోనే కృష్ణానది యాజమాన్య బోర్డుకు ఫిర్యాదు చేసింది. దీంతో అఫెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా కొత్త ప్రాజెక్టులు చేపట్టవద్దని బోర్డు ఆదేశాలు జారీ చేసింది. కరోనా ప్రభావం ప్రపంచ టూరిజం రంగాన్ని కుదేలు చేసింది. భారత పర్యాటక రంగంపైన తీవ్ర ప్రభావమే పడింది. వైరస్ వ్యాప్తి భయంతో రైళ్లు నడవక, బస్సులు తిరగని పరిస్థితి నెలకొనగా ప్రజల ట్రావెల్ సెంటిమెంట్ సైతం మారిపోయింది. ఈ సంవత్సరం సెలవుల్లో కుటుంబాలతో విహారాలకు వెళ్లేది లేదని 43% మంది వెల్లడించారు. బాట్ ట్రావెల్ సెంటిమెంట్ ట్రాకర్ సర్వే ఓ అధ్యయనం జరిపి వివరాలను వెల్లడించింది. ఈ సంవత్సరం ప్రయాణాలు చేసేందుకు కేవలం 36% మంది మాత్రమే సానుకూలంగా ఉన్నారని ఈ అధ్యయనం తేల్చింది. ఎడతెరపలేని వర్షాలతో దేశ ఆర్థిక రాజధాని ముంబై ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. గత 15 సంవత్సరాల్లో ఇంతగా వర్షం కురవడం ఇదే మొదటిసారి కాగా చాలా ప్రాంతాలు నీటిలో మునిగిపోయాయి. లోతట్టు ప్రాంతాల్లోని కాలనీల అపార్ట్మెంటుల్లోని సెల్లార్లలోకి నీరు ప్రవేశించి వేలాది వాహనాలు పనికిరాకుండా పోయాయి. ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని ప్రకటించిన మహారాష్ట్ర ప్రభుత్వం ముంబైతో పాటు థానే, పూణే తదితర జిల్లాలలో రెడ్ అలర్ట్ను ప్రకటించింది. మరో 2 రోజుల పాటు వర్షాలు కొనసాగుతాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించడంతో ప్రజలు మరింత ఆందోళన చెందుతున్నారు. అయోధ్యలో రామమందిర నిర్మాణానికి భూమి పూజ నేపథ్యంలో భద్రాచలంలోని రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయోధ్య రామమందిర నిర్మాణ పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా పూర్తి కావాలని కోరుకుంటూ స్థానాచార్యుడు, స్థలస్థాయి ప్రధాన అర్చకుడు సీతారామానుజాచార్యులు నేతృత్వంలో బేడా మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బేడా మండపంలో సీతారామచంద్రుల వారిని ఆరాధించి అర్చన చేశారు. వినాయక చవితి పేరు చెబితే గుర్తుకు వచ్చే భారీ గణపతి విగ్రహాల్లో హైదరాబాద్లోని ఖైరతాబాద్లో కొలువుదీరే మహాగణపతికి ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. ఇక్కడ ఏర్పాటు చేసే భారీ గణనాథుని తిలకించేందుకు లక్షలాది మంది వస్తుంటారు. ఈ సంవత్సరం కరోనా మహమ్మారి కారణంగా భారీ గణపతి స్థానంలో 6 అడుగుల వినాయక విగ్రహాన్ని మాత్రమే ప్రతిష్ఠిస్తున్నారు. విగ్రహ నిర్మాణం పనులు ఈ రోజు ఉదయం 11 గంటలకు మొదలవుతాయని, వినాయక చవితికి 2 రోజుల ముందే పనులు పూర్తవుతాయని ఉత్సవ కమిటీ ప్రెసిడెంట్ సింగిరి సుదర్శన్ తెలిపారు. ప్రపంచ భవిష్యత్తు ప్రత్యామ్నాయ ఇంధన వనరులపైనే ఆధారపడి ఉంటుందన్న గట్టి నమ్మకంతో ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ 1,00,00,000 పెట్టుబడులతో దీర్ఘకాల ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను అక్టోబర్లో వెల్లడిస్తారని తెలుస్తోంది. హైడ్రోజన్ ఇంధనంతో పాటు పవన, సౌర విద్యుత్, మరింత శక్తివంతమైన బ్యాటరీల తయారీపై దృష్టిని సారించిన ఆయన వచ్చే 15 ఏళ్ల సంస్థ ప్రయాణాన్ని ఆ దిశగా సాగించనున్నారని సమాచారం. 2035 నాటికి ప్రపంచ ఇంధన సంస్థల్లో రిలయన్స్ను తొలి స్థానంలో ఉంచే లక్ష్యంతో ఆయన ప్లాన్ సాగుతుందని కంపెనీ అధికారి ఒకరు తెలిపారు. 3 వన్డేల సిరీస్లో భాగంగా సౌతాంప్టన్లోని ద రోజ్ బౌల్ స్టేడియంలో ఇంగ్లాండ్తో జరిగిన 3 వన్డేలో అంతగా ప్రాచుర్యం పొందని ఐర్లాండ్ జట్టు సంచలనం సృష్టించింది. ఇంగ్లాండ్ జట్టు మొదట బ్యాటింగ్ చేసి విధించిన 329 పరుగుల భారీ విజయ లక్ష్యాన్ని మరో బంతి మిగిలి ఉండగానే 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఐర్లాండ్ ఛేదించింది. గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనా బారిన పడ్డారు. తనకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయిందని ఆయన ఓ వీడియో ద్వారా తెలిపారు. కొన్ని రోజులుగా తనకు జ్వరం వచ్చిపోతుందని, దగ్గుతో బాధపడుతున్నానని చెప్పారు. దీంతో వైద్య పరీక్షలు చేయించుకోగా తనకు కరోనా సోకినట్లు నిర్ధారణ అయిందని వివరించారు. తన అభిమానులు, శ్రేయోభిలాషులు ఆందోళన చెందవద్దని అన్నారు. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందని తెలిపారు. అభిమానుల ఆశీస్సులతో త్వరలోనే కోలుకుంటానని చెప్పారు.
సమాజంలో కరోనా వైరస్ తీవ్రత చాలా ఎక్కువగా ఉందని అందరూ జాగ్రత్తగా ఉండాలని ఆయన కోరారు. కాగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనాకు చికిత్స కోసం చెన్నై చులాయిమేడులోని ఓ ఆసుపత్రిలో చేరారు.